ఈ కవుల పండుగకి హాజరైనటువంటి కవులు, కవిమిత్రులు, అట్లాగే పాత్రికేయులు, ఇతర పెద్దలు వారందరికీ కూడా కవి సంఘం తరఫున స్వాగతం పలుకుతున్నా. అట్లాగే ఇవాళ ప్రముఖులు పలుకు తీరి ఉన్నారు. సభని ప్రారంభించడానికి ప్రసిద్ధ సంపాదకులు, స్వతహాగా రచయిత, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్, నాకు చాలా ఆశ్చర్యపరిచిన రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా చాలా దూరం నుంచి మన కోసం ఈ కవుల పండుగలో భాగస్వామ్యం కవడం కోసం వచ్చినటువంటి, కేవలం ఆవిడ కవయిత్రి కాదు, షీఈస్ నాట్ జస్ట్ ఎ పోయట్, షీఈస్ ఎ రెబల్, అలాంటి తమిళ కవయిత్రి సల్మా గారు ఉన్నారు. అలాగే మాకు స్వతహాగా మంచి వక్త, కవి, పాత్రికేయుడు, ఉద్యమకారుడు గౌరీశంకర్ గారు, అలాగే ప్రసిద్ధ పాత్రికేయులు, సాహితీ విమర్శకులు, రచయిత, కవి వీక్షణ వేణుగోపాల్ గారు, ప్రముఖ విద్యావేత్త, దాంతోపాటుగా ప్రజాతంత్ర ఉద్యమాల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సాహిత్య అభిమాని వేణుగోపాల్ రెడ్డి గారు. మిత్రులారా, ఈ సభని ప్రారంభించుకునే ముందు అంటే నిజానికి ఈ కవి సంగమం పెద్ద నేపథ్యాన్ని చాలామంది మనం ఎంతకుముందో త్రూ సిడీస్ ద్వారా అట్లాగే మిత్రుల ఆహ్వాన పలుకుల్లోనూ మనం విన్నాం. జనరల్గా కనిపించని ప్రపంచం నుంచి కనిపించే ప్రపంచానికి, వర్చువల్ రియాలిటీ నుంచి రియాలిటీకి కవుల్ని తేవడం అనేది చాలా పెద్ద ఫీట్. ఆ ఫీట్ని యాకూబ్ తన మిత్రుల ద్వారా దీన్ని సాకారం చేశారు. ముందుగా తెలుగు సాహితీ లోకం, తెలుగు కవిత్వ లోకం యాకూబ్కి తన మిత్రులకి ఎంతగానో రుణపడి ఉంటుంది. సో ఈ రెండేళ్లలోనూ ఒక గొప్ప వాతావరణాన్ని ఆయన సృష్టించారు. అయితే ఇంతమంది కవులు ఒక చోట కలుస్తున్నారంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బయట కవులకు ఉండేటువంటి ఇమేజెస్ రకరకాల ఉంటాయి. ఒక కవిని భరించడమే చాలా కష్టం అనుకునేటువంటి రోజులు ఉంటాయి. సో మన పూర్వం నార్ల వెంకటేశ్వరరావు గారు సైతం చుట్టూ కవులు పెట్టుకుని కవుల మీద విసుగుతో పద్యాలు కూడా రాశారు. పలుకరింపరాదు పనిపాటలు ఉన్నచో, పలుకరింపరాదు పనిపాటలు ఉన్నచో, కబ్బమల్లు జబ్బు గలుగువా అని. అంటే కవిత్వం వల్లే జబ్బు ఉన్నవాడిని మనకి ఏదైనా పని ఉన్నప్పుడు పలకరించుకోండి, పని లేనప్పుడు పలకరించవచ్చు. సో కాబట్టి అంటే కవి జనరల్గా వదలరు కదా. అలాగే ఇప్పుడు వస్తున్నప్పుడు తప్పనిసరిగా ఈ అపిట్స్లో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. సో ఇప్పుడు రద్దీ కొంచెం తక్కువ ఉంది, ఏమిటి కారణం, ఏమిటి ఏమన్నా కర్ఫ్యూ పెట్టారా అనే భావన కలుగుతుంటే అలాంటిది ఏం లేదు. కానీ అంతకు మించి ప్రమాదకరమైన పని చేశారు, అది కవి సమ్మేళనం పెట్టారు ఇక్కడ ఇటువంటి అంశాలు. సో వారి మీద చక్కగా కవుల మీద అందరూ చదువుతులు వేసుకుంటారు. కవి ఎంత గొప్పవాడు అంటే తన మీద ఏమనుకున్నా తను పట్టించుకోడు. సో తను పుష్పిస్తూనే ఉంటాడు, తను పాడుతూనే ఉంటాడు, లోకాన్ని మురిపిస్తూనే ఉంటాడు. సో ఇక మరిన్ని మంచి మాటలు మనం చదువుకునే ముందు, వినే ముందు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ముందుగా కవి సంగమం రిపోర్ట్ అడ్మిన్ కట్టా శ్రీనివాస్ చదువుతారు. వారిని రమ్మ సభకు వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.